చెప్తాం. ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి విజయదంకం లోయించడం అనేది నిజంగా ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అది ప్రతీకమే. ఈరోజు చంద్రబాబును నమ్మారు ప్రజలు, చంద్రబాబును కోరుకున్నారు కాబట్టి ఒక రాక్షస పాలన అంతమొందించారు. ఆ రోజు గౌరవ సభ అయినటువంటి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి అవమానపరిచి కౌరవ సభగా మార్చారు. ఆ రోజు పంతంతో చంద్రబాబు చెప్పారు, నేను మళ్ళీ అధికారం చేపట్టే ఈ సభకు వస్తానని చెప్పాడు. ఆ పట్టుదలను, ఆ పంతాన్ని ప్రజలు నమ్మి ఈరోజు ఆ కౌరవ సభలో అవమానం జరిగినాడు. ఈరోజు గౌరవ సభకు వెళ్ళబోతున్నాడు అలాంటి సగౌరవంగా. ఈరోజు అలాంటి నేతృత్వంలో మా ప్రియతమ నాయకులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు రైతు బాధ్యులు, ఆయన చంద్రబాబు నేతృత్వంలో ఈరోజు జట్టుగా మరి చంద్రునికి తోడుగా రైతులకు అండగా, ఈ జిల్లా ప్రజలకు అండగా అభివృద్ధి నడిపించే దిశగా మరి గెలుపొందడం నిజంగా ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, మరి ఆయన 5 ఏళ్ల పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాకు అంకితం చేసి ప్రతి రైతుకు తాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే దిశగా మా నాయకుడు చేస్తాడని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గెలుపడం జరిగినది. ఒక సామాన్య వ్యక్తి చేతిలో కాదు, ఒక ఎంత బుగ్గన అంటే ఎన్నో డెవలప్ చేసినాడు, చాలా అభివృద్ధి చేసినాడు, గెలవలేడు అనే స్థాయి నుంచి గెలిచే స్థాయికి ఎదిగి ఈరోజు గెలిచి బుగ్గనకు మేమంటే ఏంటి అని చూపించడం జరిగింది. కర్నూలు పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మన గురు రాఘవేంద్ర కానివ్వండి, వేదావతి ప్రాజెక్టు కానివ్వండి, ఆర్టీఎస్ కానివ్వండి, గుండ్రేవల ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే ఖచ్చితంగా